answer is not in your telling. నీ సమాధానము నీ మాటలో లేదు. Your answer is found in your waiting. నీ సమాధానము నీ వేచి ఉండటంలో ఉంది. Now you got to wait on the Lord. నువ్వు దేవునిపై వేచి ఉండు. To hear and receive his instruction. ఆయన స్వరమును ఆయన ఉపదేశమును పొందుకోవాలి. Tell you what to do. ఏమి చేయాలో నీకు చెప్తాను. And in listening to his voice. ఆయన స్వరమును వినుటలో following that instruction. ఆ యొక్క హెచ్చరికను లేదా సూచనను you will find your answer. నీ సమాధానమును కనుగొంటావు. And your deliverance. నీ యొక్క విడుదలను. And your increase. నీ హెచ్చుపును. That's when it will show up. అప్పుడు అది కనబరచబడుతున్నది. Somebody shout it. It doesn't mean that we don't keep the 10 commandments. ఇక 10 ఆజ్ఞలు మనం పాటించాల్సిన అవసరం కాదని అని కాదండి. How many believe me? ఎంత మంది నమ్ముతున్నారు? Not too many. How many believe what I said? నేను చెప్పింది ఎంత మంది నమ్ముతున్నారు? We got to understand Jesus fulfilled it and the curse is no longer in operation. యేసుక్రీస్తు వారు దానిని నెరవేర్చి ఆశీర్వదించి పరిచయట్లేదు. God still demands that I love him. ఆయనను ప్రేమించవలెను. నా పూర్ణ హృదయముతో. That I have no other god beside him. ఆయనకు తప్ప ఇంకా మరొక దేవుడు లేడు. God still demands that I don't bow down to idols. నువ్వు విగ్రహాలకు మొక్కుకూడదని దేవుడు ఇంకను కోరుతున్నాడు. Am I right? అవునా కదా? God still demands that I don't live an immoral life. నేను నైతిక విలువలలోని జీవితాన్ని జీవించకూడదని దేవుడు అంటున్నాడు. God still demands that I don't what covet my neighbor's stuff. నా యొక్క పొరుగువాని యొక్క ఆస్తిని నేను కోరకూడదని దేవుడు చెప్పాడు. God still demands that I don't lie. నేను అబద్ధమాడకూడదని దేవుడు ఇంకను కోరుతున్నాడు. If you believe me, shout amen. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. Do you believe me? Well, those are things that are already written. అవన్నీ కూడా రాయబడిన వాక్యములు. God will not come back to each individual and say, tell us these things again. ప్రతి ఒక్కరికి దేవుడు తిరిగి వచ్చి ఇవి మళ్ళీ చెప్పు అని చెప్పండి. I'm not just talking about the 10 commandments. 10 ఆజ్ఞల గురించి మాత్రమే మాట్లాడట్లేదు. The Bible talks about several things that we need to be doing. మనము చేయవలసిన కార్యములు అనేకమైన వాక్యాలు బైబిల్ చెప్తుంది. For example, even tithing. ఉదాహరణకు దశమభాగం ఇవ్వడము. God's not going to tell you personally, I want you to tithe. ప్రత్యేకంగా దేవుని దగ్గరికి వచ్చిన దశమభాగం ఇవ్వాలి. It's already established. అది స్థిరపరచబడినది. Say amen. Amen. Glory to God. Now, that's doing the commandments. ఇది ఆజ్ఞలను అనుసరించడం. He talks about hearkening to the voice of the Lord. కానీ దేవుడైన యెహోవా స్వరమును వినడం గురించి మాట్లాడుతున్నాడు. He will lead each individual in a different way. ప్రతి వ్యక్తిని ఒక్కొక్క పద్ధతిలో నడిపిస్తుంటాడు దేవుడు. Because before the foundations of the earth were laid. ఎందుకంటే జగత్ పునాది వేయబడక ముందే. He has already planned our pathway. మన మార్గములను ఆయన ముందుగానే నిర్ధారించాడు. So as an individual. కాబట్టి ఒక వ్యక్తిగా. I need to learn to hear the voice of God. దేవుని స్వరమును వినడం నేర్చుకోవాలి. Now remember this. గుర్తుంచుకోండి. If you are born again. నీవు తిరిగి జన్మించినట్లయితే. You have a right to hear his voice. ఆయన స్వరమును వినే హక్కును కలిగి ఉన్నావు. My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరమును విందురు. Those that are led by the spirit of God are the who? The sons of God. దేవుని ఆత్మ చేత నడిపింపబడే ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులై ఉన్నారు. You have a right in Christ to be able to hear the voice of God. దేవుని స్వరమును వినే హక్కు క్రీస్తులోనే కలిగి ఉన్నాము. Every one of us must develop an ear to hear the voice of God. మరల ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరము వినే చెవిని పెంపొందించుకోవాలి. Many people in the body of Christ. క్రీస్తు సంఘములో అనేక మంది are suffering loss. వారు నష్టాన్ని అనుభవిస్తున్నారు. హృదయాసము లేదా నొప్పి in relationships. ఈ సంబంధములలో బాధలు and are going through a very trying time because of the wrong decisions that they have taken. ఎందుకంటే వారు చేసుకున్న తప్పుడు తీర్మానాలను బట్టి. God never takes you on a wrong path. దేవుడు ఎన్నడూ కూడా తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళడు. We have decided. మనము తీర్మానించుకున్నాము. We are crying out to God to bless. మనం ఆశీర్వదించమని దేవుడిని కోరుతున్నాము. What did I say? నేను ఏం చెప్పాను? No, that's not how God works. దేవుడు అలా పని చేయడు. We are required to inquire of the Lord. మనము దేవుని యొద్ద విచారించాలి అని బైబిల్ చెప్తుంది. And when I know that this is right in God. దేవునిలో ఇది సరి అయినది నేను గ్రహించినప్పుడు ఐ వాక్ ఇన్ ఒబీడియన్స్ విధేయతలో నేను నడిచినప్పుడు ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ విల్ మానిఫెస్ట్ ఇన్ మై లైఫ్ దేవుని ఆశీర్వాదం నా జీవితంలో సంబడి షౌట్ హల్లెలూయా హల్లెలూయా సో పీపుల్ ఆఫ్ గాడ్ లిసన్ టు మీ కాబట్టి దేవుని ప్రజలారా వినండి ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ అ డిఫికల్ట్ టైం రైట్ నౌ ప్రస్తుతానికి నువ్వు కష్ట సమయం బికాజ్ ఆఫ్ రాంగ్ డిసిషన్ యు హావ్ మేడ్ నువ్వు చేసుకున్న తప్పుడు తీర్మానాలను బట్టి యు గాట్ టు గో బ్యాక్ టు గాడ్ అండ్ సీక్ హిస్ ఫర్గివ్నెస్ దేవుని యొద్దకు తిరిగి వెళ్లి క్షమాపణ కోరండి అండ్ టర్న్ ఫ్రమ్ వాట్ ఎవర్ వే యు హావ్ మూవ్డ్
in. నువ్వు ఏ దుష్ట మార్గమును నడిచావో ఆ దుష్ట మార్గము నుంచి వెళ్ళు. Now he says, if you will hearken to my voice, నీ దేవుడైన యెహోవా స్వరము విన్నట్లయితే, and if you will do what I say, ఆయన చెప్పిన మాట అనుసారంగా చేస్తే, all these blessings shall come upon thee. ఈ ఆశీర్వాదములన్నీ కూడా నీపై వచ్చి, they shall overtake thee. అవి నిన్ను అధిగమిస్తాయి, ప్రాప్తిస్తాయి నీకు. ఇది వినండి. He is not saying you have to go after the blessing. అయితే నువ్వు ఆశీర్వాదం వెంట పరిగెత్తాలని చెప్పట్లేదు. Watch this. గమనించండి. He is saying go after the voice of God. దేవుని స్వరము వెంట వెళ్ళండి అంటున్నాడు. And obey him. ఆయనను విధేయత చూపించండి. This will cause blessings to come after and locate you. ఆశీర్వాదము నిన్ను వెంబడించి నిన్ను కనుగొనేలా ఇది చేస్తుంది. Hallelujah. Hallelujah. So as people of God, కాబట్టి దేవుని ప్రజలుగా, we are commanded to seek him. ఆయనను వెతకాలని దేవుడు కోరుతున్నాడు. Seek the Lord while he may be found. ఆయన కనుగొనబడినప్పుడు to hear his voice. ఆయన స్వరమును వినడానికి వెతకండి. Look at Jesus. యేసుక్రీస్తు చూడండి. Jesus never, although he was the son of God, ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ, he never acted independent of God. దేవుడు లేకుండా ఎన్నడూ పనిచేయలేదు. Independent of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా పనిచేయలేదు. Whatever I hear is what I say. నేను విన్నదే పలుకుతాను అంటున్నాడు. Whatever I see is what I do. నేను చూసినదే నేను చేస్తాను. So he heavily depended on God. కాబట్టి దేవుడిపై అత్యధికంగా ఆధారపడ్డాడు. On the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడిపై ఆధారపడ్డాడు. That's why when the word came to him. అందుకే ఆయనకు మాట వచ్చినప్పుడు, saying that your friend Lazarus is dead. నీ స్నేహితుడైన లాజరు చనిపోయాడని. He didn't move. కదలలేదు అక్కడి నుంచి. Because he had no instruction from the Holy Ghost. ఎందుకంటే దేవుడి నుంచి ఎటువంటి మాట పొందలేదు. He waited for another 2 days. ఇంకా 2 రోజుల వరకు అక్కడ వేచి ఉన్నాడు. Until his body began to decompose. తన శరీరము కుళ్ళిపోతున్నది ఆశ్చర్యం. The word of the Lord came. ఇప్పుడు దేవుడి నుంచి మాట వచ్చింది. According to natural understanding. కానీ సహజ ఆ గ్రహింపును ఆధారం చేసుకుంటే, it was too late. అక్కడ ఆలస్యమైపోయింది. Nothing is too late for God. దేవునిలో ఎటువంటిది ఆలస్యం కాదు. Let's go. మనం వెళ్దాం. Lazarus is dead. లాజరు చనిపోయాడు. We're going to wake him up. ఆయనను మనం లేపబోతున్నాం. Somebody shout hallelujah. Hallelujah. See, when Jesus had to depend so much on the Holy Spirit, యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ పై అంతగా ఆధారపడాలి. How much do we have to depend? మరి మనము ఎంతగా ఆధారపడాలి? And how grateful should we be to our Lord Jesus Christ? మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఎంత కృతార్థులుగా ఉండాలి? He said, ఎందుకంటే ఆయన అన్నాడు, if I go away, నేను వెళ్తాను, I will send you the comforter. మీకు ఆదరణకర్తను పంపిస్తాను. The one that will make our life comfortable. మన జీవితాన్ని ఆదరణ ఆదరణ కలిగిస్తాడు. Comfort us. మనల్ని మనకు ఆదరణ కలిగిస్తాడు. The one that will guide us. మనల్ని నడిపించే వ్యక్తి. The one that will teach us. మనకు బోధించే వ్యక్తి. He will show us things to come. మనకు సంభవించే కార్యములు చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ హస్ నాట్ left us as orphans. దేవుడు మనల్ని అనాథలుగా వదిలిపెట్టలేదండి. So don't make decisions based on what others are saying. కాబట్టి ఇతరులు చెప్పే ఆ మాటలను ఆధారం చేసుకొని తీర్మానాలు చేసుకోకండి. Don't be led astray by what experts say. నిపుణులు ఏమంటున్నారో దాన్ని బట్టి మీరు పక్కతో పట్టకండి. To trust in him. దేవునిలో నమ్మడం నేర్చుకోండి. And remember, wherever you are, గుర్తుంచుకోండి మీరు ఎక్కడ ఉన్నారు, he is with you. ఆయన నీతో ఉంటే, the blessing will be with you. ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. Hallelujah. Hallelujah. Shout hallelujah. Hallelujah. In the last week, గతవారము, we were supposed to fly out on Monday out of New York. New York పట్టణం నుంచి సోమవారం రోజు మేము బయలుదేరి వెళ్ళాలండి. So we were there and suddenly we got a call from the airline saying your flights have been cancelled. బయలుదేరి రావాలి కానీ ఎయిర్లైన్స్ నుంచి మాకు అకస్మాత్తుగా కాల్ వచ్చింది. Some of you might have seen on the news that there was a heavy snowstorm. అక్కడ ఒక గొప్ప స్నో స్టార్మ్ కలిగింది కాబట్టి మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. And there was a blizzard. అక్కడ బ్లిజర్డ్ అనేది ఉంది. Sometimes snow storm is okay, but blizzard, nobody can walk out. ఆ స్నో స్టార్మ్ అనేది కొన్నిసార్లు ఏమీ కాదు కానీ బ్లిజర్డ్ లో ఎవరు ప్రయాణించలేరు. You should not be out in a blizzard. ఆ బ్లిజర్డ్ లో మీరు అసలు బయటికి రాకూడదు. So the experts, they came on television, all different channels. TV లో అన్ని ఛానల్ లో కూడా అన్ని ఛానల్ ఉన్నారు. This will be a historic blizzard that New York has never seen. ఇది చరిత్రాత్మకమైన ఈ ఒక బ్లిజర్డ్ గా ఉండబోతున్నది. చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా సంభవించలేదు. Height of snowfall is going to be at least 36 inches, which is about 3 feet deep. ఆ మంచు ఎంతగా కురబోతున్నదంటే కనీసం 3 అడుగుల ఎత్తుగా ఉండబోతుంది మంచు. I need to get out in New York. నేను న్యూయార్క్ నుంచి బయటికి రావాలి మరి. I said, but 1 or 2 days is okay. 2 రోజులు అంటే okay. They were saying flights are all cancelled, there'll be no flights until Thursday. ఆ విమానాలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి, గురువారం వరకు ఫ్లైట్స్ లేవని చెప్పారు. Nationwide flights were being cancelled. ఆ దేశమంతా కూడా అన్ని విమానాలు క్యాన్సిల్ చేశారు. And the governors of the different of the states, అక్కడ ఉన్న ఆ రాష్ట్రాల్లో ఆ గవర్నర్లందరూ కూడా, they came on television and said
everything is shutting down. దీవిలో వచ్చి అంటున్నారు అంత కూడా మూసివేయాలి. Unless it's an emergency vehicle, no vehicle is going to ply on the road. అత్యవసరమైన వాహనం అయితేనే తప్ప ఇంకా ఏ వాహనము కూడా అక్కడ రాకూడదు. Nobody is traveling on the road. ఎవరు కూడా ఆ రోడ్డు మీద నడవలేరు. Maybe downpour of snow. ఆ చాలా మంచు కురుస్తుంది. We got stuck in this. We were in the hotel. అక్కడ ఆగిపోయాము హోటల్లో ఉన్నాము. And as this was coming up and they're saying they were predicting all kinds of negative stuff. ఇదంత జరుగుతుండగా అంత ప్రతికూలమైన మాటలు చెప్తున్నారు. I was sitting there and there was a kind of peace in my heart. అక్కడ కూర్చొని నా హృదయంలో ఒక నెమ్మది కలిగింది. And I knew this is not going to happen. ఇది జరగదన్న తెలుసు. It's not going to happen. ఇది జరగదు. And I just kept saying it's not going to happen. అలా చెప్తున్నాను ఇది జరగదు. God is with us. దేవుడు మనతో ఉన్నాడు. He will not get us stranded like that. మనల్ని అక్కడ నిలిచి ఉండేలా చేయడు. It's not going to happen. So we agreed and we prayed as well. కాబట్టి ఏకీభవించి ప్రార్థించాము. And when the snow came, ఆ మంచు కురిచినప్పుడు all around all the different districts around aa chuttanta rashtralanni kuda a guppa manchu kurichindi new york patanamlo just a few inches konni inchulu maatrame very next day all cars started flying aa tarvata roje aa car anni kuda prayanistayi and that very night the ban was lifted aa raatri aa ban ani teesukovali the ban could stay for 2 to 3 days aa ban rendu moodu rojullo vachunnani chepparu and the very next day we could fly out tarvata roje em vimanamlo prayanistayi hallelujah hallelujah I'm just saying when you are in the Lord you don't have to fear meeru meeru prabhulo unnappudu bayapadalsina avasaram ledu always work you know what he says labor to rest aithe vishraminchadaniki prayasa padandani bible is what rest in what God has accomplished devudu poorthi chesina danilo vishraminchadu we can get all tied up and worried and do nothing aithe antagalo chindichi emi cheyalapustunnaru undochu kani chindichaledu we trusted in God devuni yanta namike unchadu and in due course in the right time God has brought us out sariyana kalamlo devudu vallu bayatiki iskonu vachadu somebody shout hallelujah hallelujah come on shout hallelujah hallelujah So what am I saying? ఏం చెప్తున్నాను? Learn to hear his voice. ఆయన స్వరమును వినడం నేర్చుకోండి. Somebody once asked Dr. Cho. ఒకసారి డాక్టర్ చో గారిని ఇలా అడిగారు. And you know Dr. Cho has influenced the church around the world. డాక్టర్ చో గారు సంఘాలన్నిటిని కూడా ప్రభావితం చేశారు. And he said I pray and I obey. ఆయన అన్నాడు నేను ప్రార్థిస్తాను విధేయత చూపిస్తాను. This is key. ఇది తలపు చెవి. Most Christians pray. అనేక మంది క్రైస్తవులు విధేయత ప్రార్థిస్తారు. But they don't have the element of obey. కానీ ఆ విధేయత అనేది వారు చూపించరు. Not because they don't want to obey. వారు విధేయత చూపించకూడదు అని కాదు. They don't wait for the instruction. కానీ దేవుడి నుంచి వచ్చిన ఉపదేశమును వినరండి వారు. If you study any of Dr. Cho's materials. డాక్టర్ చో గారి యొక్క పుస్తకం మీరు చదివితే. Or his ministry. లేదా ఆయన పరిచర్య చూస్తే. You will find that they have what is called the city of prayer or in the past it was called the mountain of prayer aithe aa gathamlo variki prarthana kunda parvatam parvatam anedi undedindi and people he would recommend people and he himself would go prarthana parvatam pai aina vellevadu prajalu kuda vachavaru prayer rooms there akkada konni prarthana gathamlo and people will lock themselves up for 3 days to 1 week prajalu 3 nunchi oka varam varaku gadivesukuntaru lopale waiting on the lord devuni pai vechi untu the most christians aneka mandi christavulu prayer is telling god about your problem nee samasyanu devuniki telichedame prarthana and saying lord resolve this for me prava diniki parishkaram chuchantam this is my health issue prava idini aarogya paristhiti touch me and heal me nannu taaki swastha parchu and then you walk out you think you pray nu prarthana chesam anukoni baitiki vellipothavu prayer is not a monologue ledante prarthana nivu maatladu prayer is a dialogue prarthana adi dvibhasha after you finish telling god what you have to tell him kabadi nu cheppedi devudito cheppadam mugichina tarvata your answer is not in your telling nee samadhanamu nee maatalo ledu your answer is found in your waiting nee samadhanamu nee vechi undutalo now you got to wait on the lord ivudu devudu pai vechi undu do hear and receive his instruction aina swaramunu adhe aina upadeshamunu podukovali tell you what to do yemi cheyalo niku cheptanu and in listening to his voice aina swaramunu vinutalo following that instruction ayaka hecharikanu lela sudhudu you'll find your answer nee samadhanamu kanugondalu and your deliverance nee oka vidudalu and your increase nee hechippunu that's when it will show up appudu adi kanabarchabadtunnadi somebody shout amen amen see most of us pray aneka mandi prarthisthamu but very few wait on the lord kani chaala kotti mandi devuni yandu vechi untaru the bible keeps telling us bible ellapudu cheptundi wait on the lord devuni yandu vechi undandi what did the prophet habakkuk say habakkuk pravakta em antunnadu I will set myself upon the tower nenu akada nilabadi and I will wait to see నేను వేచి ఉంటాను what he has to say ఆయన చెప్పే మాటలు వినడానికి వేచి ఉంటాను అంటున్నాడు the word comes write down అప్పుడు యెహోవా వాక్కు వస్తుంది రాయమని you got to purpose in your heart నీ హృదయంలోని ఉద్దేశించాలి that you will wait on the lord నువ్వు దేవునిపై వేచి ఉంటావు అని people of god దేవుని ప్రజలారా the days that we are living in are not getting any better మనము నివసించే రోజులు మెరుగుపరచబడట్లేదండి they're getting more and more challenging మరి ఇంకను సవాలుతో కూడిన రోజులుగా మారుతున్నాయి
Even our faith life is being challenged. మన విశ్వాస జీవితము కూడా సవాలు చేయబడుతుంది. Today in our own nation we have forces and people that are trying to restrict our freedom in practicing our religion. ఈ రోజు మన దేశములోనే మన యొక్క మతాన్ని అనుసరించే విషయంలో ప్రజలు ఎంతగానో లేదా కొన్ని శక్తులు మనల్ని ఆపుతున్నాయి. They are trying to shut us down from proclaiming. ఈ ప్రకటించకుండా మనల్ని ఆపివేయాలని ప్రయత్నిస్తున్నారు. And there are people that have even vowed to wipe out Christianity from this nation. క్రైస్తవత్వాన్ని ఈ దేశం నుంచి నిర్మూలన చేయడానికి కొంతమంది మొక్కుబడి చేసుకున్నారు. Listen to me. వినండి జాగ్రత్త. This is no time to fear. భయపడే సమయం కాదు సంగమా. And this is no time to fight in the natural. సహజంగా పోరాడే సమయం కూడా కాదు. First remember it's a spiritual battle. మొదట గుర్తుంచుకోండి ఇది ఆత్మీయ యుద్ధము. And unless we have the empowerment from above manaku paiyunchi shakti pondukuntane tappa take that enemy behind these people ee prajala venikalo unna apavadini odichane tappa and destroy that power aa shaktini manam nashanam chestane tappa we will not be able to win manamu gelavalemu it is not just a natural fight ee sahajamala poratam kaadu it's more than natural ee sahajam kante atithamaina it's a supernatural battle sahajatithamaina yuddham idi there is no time to fear భయపడే సమయం కాదు. There is no time to panic. మనము రాత్రిలో definitely time to pray. ఇది ప్రార్థించాలి. And hear the voice of God. దేవుని స్వరము వినే సమయం. So we know how to tackle with these issues. ఈ పరిస్థితులతో మనం ఎలా వ్యవహరించాలో మనం తెలుసుకోవాలి. Can I hear an amen? Amen. I said can I hear an amen? Not only this. అది మాత్రమే కాదు. But even regarding your own life. నీ జీవితం సొంత జీవితం. Your needs. నీ అవసరతలు. Your challenges. నీ యొక్క సవాళ్లు. Your issues in life. జీవితంలో నీవు ఎదుర్కొనే పరిస్థితులు. God has an answer to every situation you're facing. నీవు ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి దేవుడు పరిష్కారమును కలిగి ఉన్నాడు. We need to discipline ourselves to hear the voice of God. దేవుని స్వరము వినడానికి మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవాలి. If only we become obedient to his voice. ఆయన స్వరమునకు మనం విధేయత చూపిస్తే God becomes obligated to bless and increase us. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సమృద్ధిలో నడిపించడానికి పట్టుబడి ఉన్నాడు. Somebody shout amen. Amen. Come on shout louder amen. Amen. 2 Corinthians chapter 2 verse 14 says. 2వ కొరింథీయుల 2వ అధ్యాయం 14వ వచనం చెల్లిస్తుంది. He always causes us to triumph in Christ. ఆయన క్రీస్తు యేసులో మనల్ని ఎల్లప్పుడూ కూడా విజయోత్సవంలోనికి నడిపిస్తున్నాడు. Hallelujah. Hallelujah. In the Gospel of John యోహాను సువార్తలో chapter 2 రెండవ అధ్యాయము we read how Jesus his mother and the disciples came to this wedding feast. యేసుక్రీస్తు వారు తన తల్లి వారు అదే విధంగా తన శిష్యులందరూ కూడా ఈ యొక్క they ran out of wine ఆ విందుకు వచ్చినప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. And the mother comes and says they run out of wine. తల్లి వచ్చి ఆ ద్రాక్షారసం అయిపోయింది. And the Lord says ప్రభు అన్నాడు what have I got to do with thee woman? నీతో నాకే పని అమ్మా. My time has not yet come. నా సమయం ఇంకనూ రాలేదు. Watch that. My time has not yet come. నా సమయం ఇంకనూ రాలేదు. I cannot do anything until I receive instruction. దానికి అర్థం ఏంటంటే నేను ఆ సూచన పొందుకునేంత తప్ప నేను చేయలేను. Just because I'm a son of God, I just can't act independently. నేను దేవుని కుమారునైతే తప్ప దేవుని కుమారునైతే నేను నా సొంతగా పని చేయలేను అంటున్నాడు. I need to receive instruction. My time has not come. నా సమయం ఇంకనూ రాలేదు. But the mother turns around and looks at the servants. అయితే ఆ తల్లి సేవకులను చూసి and says whatever he says. ఆయన ఏమి చెప్పినను do it. మీరు దాని ప్రకారం చేయండి. Say amen. Amen. Wait to hear from God and whatever he says do it. దేవుని నుంచి వినడానికి వేచి ఉండండి ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారం చేయండి. Hallelujah. Hallelujah. I said hallelujah. Do it. చేయండి. It may not make sense to your mind. మీ మనసుకు అర్థవంతంగా ఉండకపోవచ్చును. We're not dealing with the natural world, we're dealing with the supernatural. ఈ సహజ లోకముతో మనం వ్యవహరించట్లేదు, సహజాతీతమైన లోకముతో వ్యవహరిస్తున్నాము. And whatever instruction is coming is not coming from the natural world, it's coming from the supernatural world. నీవు పొందుకునే ఉపదేశము సహజ లోకము నుంచి రావట్లేదు, సహజాతీతమైన లోకము నుంచి వస్తుంది. That's why your natural man is not able to comprehend it. And it seems foolish. అందుకని సహజ పురుషుడు దానిని అర్థం చేసుకోలేకపోతున్నాడు, అది వెర్రితనంగా ఉన్నది. In John's gospel, యోహాను సువార్తలో chapter 6, ఆరవ అధ్యాయంలో we read about these thousands of people that gathered together. అనేక వేల మంది అక్కడ కూడి వచ్చారు. And Jesus says to them, feed them. యేసుక్రీస్తు వారు వారితో అంటున్నాడు, వీరికి భోజనం పెట్టండి. How do we feed thousands? ఇంత వేల మందికి ఎలా భోజనం పెట్టాలి? The Bible says he already knew what he would do. బైబిల్ అంటుంది ఆయన ఏమి చేయనున్నాడని ముందుగానే ఎరిగి ఉన్నాడు. So they say they've only got 5 loaves and 2 fish. కాబట్టి వాళ్ళు అన్నారు, 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయన్నారు. Make them to sit down in groups of 50s. వారిని 50 50 సంఖ్యలో కూర్చోబెట్టండి అని చెప్పాడు. I don't think you heard me right. ప్రవాహం సరిగా వినవలేదా? 5 loaves and 2 fish. మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. What is the use of putting them in groups? వారిని గుంపులో కూర్చోబెడితే ఏం లాభము? You may not understand what he's saying. ఆయన చెప్పేది నీకు అర్థం కాకపోవచ్చు. Because he is not
trying to explain things to you. ఎందుకంటే పరి విషయాలను నీకు వివరించడానికి instructing you. ఆయన నీకు ఉపదేశం ఇస్తున్నాడు. And the day you recognize నువ్వు ఆ సూచనను you don't have to understand what he says. ఆయన చెప్పినది అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. But what he says. ఆయన చెప్పినది చేస్తే చాలు. Then you will start experiencing the blessings of God. ఆ రోజు దేవుని ఆశీర్వాదాలను అనుభవించడం మొదలుపెడతాం. Shout hallelujah. Hallelujah. So unless we learn to be obedient. కాబట్టి విధేయత చూపించడం నేర్చుకుంటేనే తప్ప we cannot experience a supernatural increase. సాజాతీతమైన సమృద్ధిని అనుభవించ when you obey the word the supernatural power of God is activated devuni sajathitamana shakti appudu producing superhuman and supernatural results sajathitamana phalithalanu ee jeevithamlo kalagachestundi hallelujah establish in your heart ee hrudayamlo idi sthirapachabadu to hear God devuni swaramunu vine avasaram to walk in obedience విధేయతలో నడిచే అవసరం no matter what happens around you మన చుట్టూ ఏమి జరుగుతున్నా you are destined to increase నువ్వు సమృద్ధి పొందుకోవడానికే I said you are destined to increase నువ్వు సమృద్ధి పొందుకోవడానికే ఆమేన్ దేవుని వాక్యము నిషిత అనే సిస్టర్ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు ఒక రెండు నెలల నుంచి తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతిసారి కూడా తను ఎండలో వెళ్ళినప్పుడు బాడీ అంతా కూడా ర్యాష్ వచ్చేసి తనకి బాగా ఇచ్చి ఉండేది అయితే తను కూడా ఏం నమ్మిందంటే నేను మందులు తీసుకోను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ సంఘానికి వెళ్తాను అక్కడే నా స్వస్థత అని తను నమ్మింది అయితే ఒకరోజు సర్వీస్కి వచ్చినప్పుడు పాస్టర్ మర్లిన్ గారు మాట విడుదల చేసినప్పుడు ఈ సిస్టర్ ఆ మాటను పొందుకున్నారు పొందుకున్న తర్వాత తను ఏం రియలైజ్ చేసిందంటే ఆ దద్దులన్నీ కూడా ఆ ఇచ్చి అంతా కూడా దురద అంతా కూడా మాయమైపోయింది కానీ ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం రెడ్గా అయ్యేది బట్ షీ హెల్డ్ ఆన్ టు ద వర్డ్ అంటే మాటను పట్టుకొని తను తప్పకుండా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరుస్తారని నమ్మింది ఆ తర్వాత రెండు వారాల్లోనే తను ఎన్నిసార్లు ఎండలో వెళ్ళినా ఏం కప్పుకోకుండా వెళ్ళినా ఆ ర్యాష్ అనేది అలా అలాంటి ఇచ్చ అనేది ఏమి కూడా లేకుండా దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచారు అది మాత్రమే కాకుండా వీళ్ళ చెల్లి జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు ఎంతో కాలంగా వాళ్ళ చెల్లి హెచ్బి లెవెల్స్ హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా లో ఉన్నాయి ఆల్మోస్ట్ 4కి వచ్చేసాయి అయితే అలాంటి పరిస్థితుల్లో ఈ సిస్టర్ వాళ్ళ చెల్లి ఇక్కడ హాస్టల్లో ఉంటారు అయితే తను వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకున్నారు మంచి ఫుడ్ తీసుకుంది అండ్ షీ ఏట్ ఎవ్రీథింగ్ అంటే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకున్న తర్వాత 3 వారాలు అక్కడ ఉండి రెస్ట్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ చెకప్ చేపిస్తే కూడా అదే సేమ్ హెచ్బి లెవెల్స్ 4 ఉన్నాయి అయితే వాళ్ళు నిరుత్సాహం పొందలేదు కానీ తప్పకుండా దేవుడి పట్ల చూసి దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరుస్తారని నమ్మారు అయితే ఒకరోజు ఇద్దరు కూడా ఫ్రైడే సర్వీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ మార్నింగ్ హెచ్బి లెవెల్స్ తక్కువ వాళ్ళని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారని మాట విడుదల చేసినప్పుడు ఈ సిస్టర్ వాళ్ళ చెల్లి తిను ఇద్దరు కూడా ఆ మాటను పొందుకున్నారు దాని తర్వాత మండే రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 వారాలు వాళ్ళు మందులు తీసుకున్నారు మంచి ఫుడ్ తీసుకున్నారు హెమోగ్లోబిన్ పెరగలేదు కానీ ఆ రోజు మాట విడుదలైన తర్వాత ఇన్ 2 డేస్ టైం ఆ హెమోగ్లోబిన్ లెవెల్స్ 4 నుంచి 12కి వచ్చేసాయి అండ్ నౌ షీ ఈస్ నార్మల్ దట్ సిస్టర్ ఇస్ టోటలీ హీల్డ్ ఆల్ గ్లోరీ టు జీసస్ దేవుడు స్వకీయముగా నేను చేస్తాను అని పలుకుతున్నటువంటి మాటలు హల్లెలూయా ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే వినండి ఇటువంటి ఆశీర్వాదం మన మీద దేవుడు పలికినప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఉన్న దగ్గరే ఉండడం అంటే ఎదుగుదల లేకుండా ఆశీర్వాదం లేకుండా ఎప్పుడూ కష్టాల్లో బ్రతకడం అనేది సరి అయిన పద్ధతి కాదు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఎర్రర్ ఫర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ to stagnate, to suffer, to lack and not have enough. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a battle. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. Learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this
and Dominion International Bible College, because friends, every class was a class of full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible College. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేక జనం అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు, దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు మనం, నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాన్ యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో, వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో ప్రభా, యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయముల బట్టి ప్రభా, మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటే మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
the world fades away.